ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ అంటూ ప్రేక్షకుల మనసులను ఉర్రూతొలగించిన సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 తెల్లవారుజామున కన్నుమూశారు. సినీ వినీలాకాశంలో తనదైన స్టైల్లో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతొలగించిన సూపర్ స్టార్ కృష్ణ ఎవరికీ అందని అనంతలోకాలకు చేరిపోవడంతో అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్ గురికావడంతో సూపర్ స్టార్ కృష్ణని వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్టీఆర్ కృష్ణ అతిపెద్ద మాస్ హీరోలుగా తెలుగు తెరను ఏలారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే అపురూప విజయాలు అందించారు. కలిసి మల్టీస్టారర్స్ చేశారు. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. అంత పెద్ద అగాధం ఎందుకు ఏర్పడింది? ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు నిర్మించడానికి కారణమేమిటి అనేది చూస్తే ఎన్టీఆర్తో కృష్ణకు ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని అంటారు. అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ కాగా ఆయన బయోపిక్ చేసిన కృష్ణ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. వీరిద్దరి గొడవకు పునాది పడింది అక్కడే అని చెబుతుంటారు. రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏపీలో ఎన్టీఆర్ విధి విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్న రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకు కృష్ణ ఎన్టీఆర్ని దెబ్బతీసేందుకు అలాంటి సినిమాలు చేశారనే వాదన కూడా ఉంది. 1986లో కృష్ణ దర్శకత్వంలో సింహాసనం మూవీ విడుదలైంది. కృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో కైకాల సత్యనారాయణ రాజగురువు పాత్ర చేశారు. సత్యనారాయణ లుక్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ధరించిన కాషాయ వస్త్రధారణ లుక్లా ఉంటుంది. అలాగే ఈ మూవీలో సత్యనారాయణ చేత ఎన్టీఆర్ తరచుగా చెప్పే "ఏముంది నా దగ్గర బూడిద" అన్న డైలాగ్స్ చెప్పించారు. తర్వాత అదే ఏడాది "నా పిలుపే ప్రభంజనం" మూవీ చేశారు కృష్ణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలిన పాత్ర కైకాల సత్యనారాయణ చేశారు. ఈ మూవీలోని కీలక పొలిటికల్ డైలాగ్స్ని కృష్ణ దర్శకుడు దాసర్ నారాయణరావు చేత రాయించారట. అయితే ఆయన పేరు క్రెడిట్స్లో వేయలేదు. "నా పిలుపే ప్రభంజనం" ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తీసిన సినిమా అని తెలిసి అభిమానులు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. అయితే వివాదం సినిమాకు మరింత హైప్ తెస్తుందని ఎన్టీఆర్ వారిని వారించాడట. "నా పిలుపే ప్రభంజనం" మంచి సక్సెస్ అందుకుంది. కేంద్రం మద్దతుతో సినిమాను బ్యాన్ చేయాలని మాత్రం చూశారట ఎన్టీఆర్. ఇక కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా మండలాధీశుడు మూవీ తెరకెక్కించారు. మండలాధీశుడు మూవీలో కోట శ్రీనివాసరావు అచ్చు ఎన్టీఆర్ని పోలిన గెటప్లో ఉంటారు. ఆయనది పూర్తి నెగిటివ్ రోల్. ఈ సినిమా చేసినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పలు సందర్భాల్లో దాడికి ప్రయత్నం చేశారు. ఇక ఎన్టీఆర్పై కృష్ణ సంధించిన మరో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ "సాహసమే నా ఊపిరి". ఈ చిత్రానికి కృష్ణ భార్య విజయ నిర్మల డైరెక్టర్, నరేష్ కీలక రోల్ చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ని ఉద్దేశిస్తూ అనేక పొలిటికల్ సెటైర్స్, విమర్శనాస్త్రాలు ఉంటాయి. ఇక గండిపేట రహస్యం మూవీలో ఎన్టీఆర్ని అయితే ఏకిపారేశారు. నరేష్ హీరోగా నటించిన ఈ మూవీలో విజయ నిర్మల కీలక రోల్ చేశారు. 30 years పృథ్వీ అచ్చు ఎన్టీఆర్ని పోలిన గెటప్లో నెగిటివ్ రోల్లో కనిపించారు. ఇంకా కృష్ణ నటించిన అనేక చిత్రాల్లో ఎన్టీఆర్ పాలిటిక్స్పై ఆయన సెటైర్స్ పేల్చారు. అయితే అనూహ్యంగా కృష్ణ చేసిన ఒక సినిమా ఎన్టీఆర్కి రాజకీయంగా మేలు చేసింది. "ఈనాడు" టైటిల్తో కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్లో కాంగ్రెస్ విధానాలను తప్పిపట్టారు. 1982లో "ఈనాడు" విడుదల కాగా 1983 ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ల భాస్కర్రావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కర్రావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్ పేజ్ ప్రకటన విడుదల కావడం ఈ సంఘటన కృష్ణకి రామారావుకి మధ్య విభేదాలు తీసుకొచ్చింది. ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విభేదాలు రాజుకున్నాయి. ఇక 1984 అక్టోబర్లో ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీని కలిశారు. ఆ తర్వాత ఆయన్ను పార్టీలో చేరాలని ప్రోత్సహించారు. అలా 1984లో కృష్ణ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ 1989లో ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 1991 మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత ఆయన వివిధ కారణాలతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు తెలిపింది.